పాట నీరెక్కల నీడను విశ్రమింపగా అపాయమేమియు రాదు నాకు అనే పాటను పాడుతూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీరెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. నీరెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. నా ఆశ్రయం నీవే, నా కోట నీవే. 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 నీరెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. నీరెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. చెప్పలే కొడదాం. వేటకాని ఊరిలో పడకుండా ఏ తెగులు నాకు రాకుండా. వేటకాని ఊరిలో పడకుండా ఏ తెగులు నాకు రాకుండా. నీరెక్కలు నన్ను కాచును, నీరెక్కలు నన్ను కాచును. నీరెక్కలే నాకు ఆశ్రయం, నీరెక్కలే నాకు ఆశ్రయం. ఆమేన్, ఆమేన్. నీరెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు, నీరెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. చెప్పలకూడదాం. ఆయన రెక్కల నీడలో ఏ అపాయమో నిన్ను దరి చేరదు. నీ రెక్కల్లో నన్ను కాయండి, దాయండి. నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయం కల్పించండి. పగలు ఎండ దెబ్బ తగులకుండా, రాత్రి వెన్నెలా తగులకుండా. పగలు ఎండ దెబ్బ తగులకుండా, రాత్రి వెన్నెలా తగులకుండా. నీరెక్కలు నన్ను కప్పును, అందరూ నీరెక్కలు నన్ను కప్పును. నీరెక్కలే నాకు ఆశ్రయం, యేసయ్యా. నీరెక్కలే నాకు ఆశ్రయం. నీరెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. నీరెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. చెప్పలకూడదాము విశ్వాసముతో. 10,000 మంది నీపై దండెత్తిన ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టకుండా ఆయన రెక్కలు నిన్ను దాచును. 10,000 మంది నాపై దండెత్తినా ఏ దుష్టుడు నన్ను ముట్టకుండా. 10,000 మంది నాపై దండెత్తినా ఏ దుష్టుడు నన్ను ముట్టకుండా. నీరెక్కలు నన్ను దాచును, ఆమేన్. నీరెక్కలు నన్ను దాచును. నీరెక్కలే నాకు ఆశ్రయం, నీరెక్కలే నాకు ఆశ్రయం. నీరెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. నీరెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. నా ఆశ్రయం నీవే, నా కోట నీవే. నా ఆశ్రయం నీవే.
నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే. నీ రెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. నీ రెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట. అందరూ చెబుదాం, నా ఆశ్రయం నీవే యేసయ్యా, నా ఆశ్రయం నీవే. అందరము, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే. విశ్వాసముతో, విశ్వాసముతో ఈ మాటలు పలుకుదాం. దేవుడు మనకిచ్చిన ఆ కనికిరాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి విశ్వాసముతో దృఢముగా, దృఢముగా ఈ మాటలు పలుకుదాం. నా ఆశ్రయం నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే, నా కోట నీవే. నీ రెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. నీ రెక్కల నీడను విశ్రమించగా అపాయమేమియు రాదు నాకు. పరిశుద్ధుడవైన మా దేవా, నీ రెక్కల నీడలో ఏ అపాయము రాకుండా, పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, 10,000 మంది దండెత్తొచ్చి మా మీద పడినను, దుష్టుని యొక్క సైన్యము ఎగసి పడినను, నీ రెక్కల నీడ క్రింద దాచి కాచి భద్రపరిచిన మా దేవా, మీకు అనేకమైన వందనాలు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయం మందు ప్రభు ఆ కూడినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఈ స్థలానికి, మందిరానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానమును మీరు ఇచ్చి ఉన్నారు పరిశుద్ధుడా. ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థన చేయించి ఉన్నాను. ఈ స్థలములోనికి అనేకులు వచ్చి ప్రభువా విడుదల పొందుకున్నట్లుగా, స్వస్థత పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. నిశ్చయముగా నీవు ఈ స్థలమందున్నావు, నిశ్చయముగా ఈ స్థలములో నీ మహిమ ప్రభావములు ఉంచి ఉన్నావు. స్తోత్రములు ప్రభువా. మాట ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభువా. స్తోత్రములు, స్తోత్రములు, వందనాలేసయ్యా. ఇక్కడికి చాలామంది బిడ్డలు వస్తూ ఉన్నారు. వారు శారీరక బలహీనతల చేత ప్రభువా కృంగి కృశించి, నాయన విసికి వేసారి ఇక్కడికి వస్తున్నారు ప్రభువా. వారి యొక్క శరీరాలకి స్వస్థతను దయచేయండి. అంత మాత్రమే కాదు నాయన, ఇక్కడికి వచ్చిన ఎవరిని విడిచిపెట్టగా వారి ఆత్మలకు కూడా రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరిని విడిచిపెట్టొద్దు. నిన్ను ఎరుగని వారు అనేకులు ఇక్కడికి వస్తున్నారు ప్రభువా. నీవిచ్చే స్వస్థతను పొందుకోవాలని, నువ్వు చేసే కార్యాన్ని అనుభవించాలని ఇక్కడికి వస్తూ ఉండగా, వారికి శారీరక స్వస్థతతో పాటుగా నీ ప్రేమను, మీ శక్తిని వారికి తెలియచేసి వారి ఆత్మలకు కూడా విమోచన, విడుదల కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రములు. ముఖ్యంగా ఈ మధ్యాహ్న సమయమందు ప్రభువా మీరు మాతో మాట్లాడగా రండి. ఈ స్థలములో నేను ఒక సాధనంగా నిలబడ్డాను, నన్ను మరుగు చేయండి ప్రభువా. మీరు నాకు ఇచ్చిన వాగ్దాన పిలుపును జ్ఞాపకం చేసుకొని మా ప్రియ తండ్రి మీరు మాట్లాడండి. ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది సూటిగా, స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. బలహీనమైనటువంటి ఘటాన్ని పూర్తిగా మరుగు చేసి బలంగా, శక్తిగా, అధికారంగా, ఆశ్చర్యంగా మాట్లాడి నీ మాటలో ఉండే బలము, ధైర్యము, స్వస్థత, శక్తి పొందుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ